సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక గల్ఫ్ బాధ్యతల విషయంలో కూడా మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే మన దేశంలో ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల లేకపోవడం వల్ల ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో రూపాయి సంపాదించుకుందామని వెళ్తే అక్కడ నానా రకాల అగచాట్లు పడుకుంటా వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో కూడా చూసాం పక్క రాష్ట్రంలో లోకేష్ గారు ఇద్దరిని తీసుకొచ్చారు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడో తీసుకెళ్లి ఎడారులు వదిలేసారంట వాళ్ళని ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ విషయంలో మీరు గట్టిగా ఫైట్ చేశారు అది రెండు వేల తొమ్మిదిలో మీరు దానికోసం ఒక బోర్డు లాంటిది ఏమన్నా స్థాపించారు అక్కడ అంటే ఫౌండర్ దానికి గవర్నమెంట్ చేయాలి ఏర్పాటు చేయాలి ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అని ఓకే ఈ గల్ఫ్ కార్మికుల కోసం మేము యాజ్ ఎన్జిఓ లేకుంటే ఎన్జిఓ అని అంటే ప్రభుత్వ సహాయంతో ఏం కాదు అదే మేము సెల్ఫ్గా ఖర్చు పెట్టి మేము సరే గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది గవర్నమెంట్లు అంటే ఒక గవర్నమెంట్ కాదు ఇలా మూడు నాలుగు గవర్నమెంట్లు మారి రెండు నుంచి మరి గవర్నమెంట్ కదా నేను చెప్తాను ఇక రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరు సంవత్సరాలు పోరాటం చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు అప్పుడు కొద్దిగా రాజకీయంగా కూడా అస్థిరత్వం ఉండే రాజశేఖర రెడ్డి చనిపోవడము తర్వాత మన రావడము ఈ మధ్యలో వాళ్ళెవరు కూడా పెద్దగా దీని మీద అటెన్షన్ పెట్టలేదు ఇది ముఖ్యంగా తెలంగాణ సమస్య తెలంగాణ ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది లక్షల సంఖ్యలో పోతుంటారు సో గవర్నమెంట్ ఫోకస్ పెట్టలేదు ఆ సమయంలో కేసీఆర్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ తెలంగాణ వాళ్ళ బతుకులు ఈ ఇక్కడేమో సింగరేణి బొగ్గుబాయి బొంబాయి వలసలు ఆ తర్వాత దుబాయ్ కాబట్టి మేము ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక నిధులు అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో భూములు అమ్ముతుంటే అవి గల్ఫ్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఒక ఐదు వందల కోట్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వమే డిమాండ్ చేశారు తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టారు ఈ సంక్షేమం కోసం మేము నిర్దిష్టమైన చర్యలు చేపట్టి తర్వాత నేను స్వయంగా టీఆర్ఎస్లో నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఇది వన్ ఆఫ్ ది కండిషన్ కవితకు అక్కడ మా ప్రశాంత్ రెడ్డికి అక్కడ నేను సదస్సులు పెట్టాను అంటే వేముల ప్రశాంత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ సదస్సులు పెట్టి ఓపెన్గా మద్దతు ఇచ్చాం ఈ గల్ఫ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఐదు వందల కోట్లు ఇవ్వండి గల్ఫ్లో ఎవరైనా చనిపోతే వాళ్లకు అక్కడ చనిపోయిన దీని మీద ఎక్స్క్రేషియా ఐదు లక్షలు ఇవ్వాలనే డిమాండ్ పెట్టాము తర్వాత ఎవరైనా జైలులో ఉంటే మీరు దాన్ని దాని మీద ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలా హెల్ప్ లైన్ పెట్టాలి తర్వాత ఇక్కడ ఏజెంట్లు చేస్తున్నట్టు మోసాలు అరికట్టాలి వీటన్నిటి మీద మేము డిమాండ్లు కూడా పెట్టి ఆ పార్టీలో చేరి సపోర్ట్ చేశాం ఎందుకంటే ప్రభుత్వంతో కొట్లాడితే అయితే లేదు అప్పటికి పదేళ్ళు కొట్లాడినా కనీసం లాబింగ్ చేసి ఈ దీనికి ఒక పరిష్కారం తీసుకొద్దామని చేశాం ఇక అందరికీ కూడా సానుకూలంగా ఉన్నారు కవిత కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి లేకుంటే అనేక మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే వాళ్ళు నిత్యం చూస్తున్నారు స్వయంగా కేసీఆర్ మన కేటీఆర్ ఉండే సిరిసిల్ల నుంచి లక్షలాది మంది పోతారు వేల మంది గజ్వేల్ నుంచి పోతారు సిరి సిద్దిపేట నుంచి పోతారు మా నిజామాబాదు అదిలాబాదు కరీంనగర్ ఇవంతా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకు కూడా తెలుసు మహబూబ్నగర్ నుంచి కూడా మహబూబ్ నగర్ గల్ఫ్కి తక్కువ ఇతర దేశాలకు ఎక్కువ పోతారు ఇతర రాష్ట్రాలకు సో ఇప్పుడు అది వీళ్ళందరికీ ఉన్నా కూడా ఒక్క కేసీఆర్కి ఎందుకో దీని మీద లేదు ఆయనకు పాజిటివ్ లేడు ఇది చేయడం కోసం ఎందుకు లేడు అనేది సరే అది వేరే ఏముందో ఆయన మనం దాన్ని ఎప్పుడు కూడా మనం దాంట్లో లోతుకు పోలేదు కానీ ఆయనకోలేదు వీళ్ళందరూ పోయి చెప్పారు సరే ఇది మనం చేయాలి లేకుంటే ముప్పై నలభై అసెంబ్లీలలో మనకు ఇబ్బంది అవుద్ది వాళ్ళందరూ కూడా ఈ మనం ఇష్టమన్న ఇవ్వమంటున్నారు ఐదు వందల కోట్లు ఏందండి ఒక బ్రిడ్జ్ ఇస్తే నా దగ్గర నూట ఇరవై కోట్లు ఇచ్చాడు ఒక చిన్న ఆదిలాబాద్కు ఆరుమూరు నియోజకవర్గాన్ని కనెక్ట్ చేయడం కోసం నూట ఇరవై కోట్లు ఇచ్చాడు ఒకటే బ్రిడ్జ్కి బా ఉమ్మడి అనే ఒక దగ్గర మొత్తం ఇంతమంది లక్షలాది మంది కోసము ఐదు వందల కోట్లు అది ఇష్యూ కాదు కానీ అది చేయాలని లేకుండే మేము చివరి దాకా ప్రయత్నం చేసాము భయం లాస్ట్ కనీసం ఎన్నికల ముందన్న ఒక ప్ర చేయించండి అంటే హరీష్ రావు వెళ్ళాడు ప్రశాంత్ రెడ్డి వెళ్ళాడు అని కేసీఆర్ ఒప్పుకోలేము చేయలే మళ్ళీ గెలిచినాక చూద్దాంలే అప్పుడు ఎవరు నమ్ముతారు నిన్ను సో అట్లా అన్ని ఇన్ని ప్రభుత్వాలు మారినాయి చివరికి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్నికల ముందే రేవంత్ రెడ్డిని నేనైతే కలవలేదు కానీ కొంతమంది మా సంఘాలు లైక్ మైండెడ్ లాగా పనిచేసే వాళ్ళు పోయి కలిశారు వాళ్ళందరితోటి ఆయనకు ఒక అవగాహన వచ్చింది సో ఎన్నికల్లో ఆయన వాగ్దానం చేసి మేము గెలిచిన వెంటనే గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం వెయ్యి కోట్లు ఇస్తామని ఇట్లా మాట్లాడాడు సరే ఇప్పుడు గెలిచిండు గెలిచిన తర్వాత మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి సో అక్కడ ఏమైందంటే జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశాడు జీవన్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకొని ఈ ఇష్యూని మనము ముందుగానే ఒక ప్రకటన చేయిస్తే మనకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు ఒక అరవై సంఘాలు నాలాగా పనిచేసే ఇక్కడ గల్ఫ్ దేశాలలో పనిచేసే వాళ్ళందరినీ పిలుచుకొని ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నాడు ఒక సమావేశం పెట్టి చెప్పాడు ఓపెన్గా నేను సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాడు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము దానికి కావాల్సిన నిధులు ఇస్తాము మీ ఎవరైనా చనిపోయినా కూడా ఎక్స్క్రేషేయి ఇస్తాము ఆయన ఒక ఇద్దరికి ఆల్రెడీ ఎక్స్క్రేషేయి ఇచ్చారు ఈ ఈ గవర్నమెంట్ వచ్చాక వాడకు సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ ఆయన కూడా దీని దీని మీద కొంత లాబింగ్ చేశాడు చేస్తే ఇద్దరికి ఐదైదు లక్షలు ఇచ్చారు నేనేమంటాడు మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు ఎందుకు జాప్యం చేస్తున్నారు నిన్నటి బడ్జెట్లో కూడా నిధులు పెట్టలేదు వాళ్ళ కోసం వాళ్ళ కోసం నిధులు పెట్టాలని ఈ బడ్జెట్ ముందు కూడా అనేక లాబింగ్ చేయడం జరిగింది గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చినాం కానీ దాన్ని పెట్టలే ఓకే సరే ఇప్పుడు ఆ ఇచ్చిన ఇద్దరికి ఐదు లక్షలు ఎట్లు ఇచ్చారంటే అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు అంటే ఇప్పుడు చనిపోయిన ప్రతివాడు మీ దయాదాక్షిణల మీద ఇవ్వడం కాకుండా ఒక హక్కుగా కల్పించాలనేది మా డిమాండ్ ఓకే రైట్ సో ఎప్పుడైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇప్పుడు సెప్టెంబర్ సెవెంటీన్త్ రాబోతుంది ఇప్పుడు ఆగస్టు ఆల్రెడీ ఎంటర్ అయినాం మనం ఇంకొక వన్ మంత్ మ్యాటర్ ఆఫ్ ఇప్పటికీ ఆ రోజు సీఎం గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే త్వరలో జూలైలోనే మీ మళ్ళీ మళ్ళీ ఒకసారి మీ అందరితో కూర్చొని విధి విధానాలన్నీ కూడా డిసైడ్ చేద్దాం నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాను మీకు ఫిలిప్పైన్స్లో ఒక మంచి పాలసీ ఉంది అక్కడ ఎందుకంటే దాదాపు పది కోట్ల మంది వాళ్ళ జనాభాలో ఒక కోటి మంది బయట ఉంటారు ఇతర దేశాలు పోయి ఫిలిప్పైన్స్ వాళ్ళు సో ఆ ప్రభుత్వానికి అది మేజర్ ప్రయారిటీ కోటి మంది బయట ఉన్నారంటే పని పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులు అంటే దాదాపు మీ జనాభాలో సగం మంది బయట ఉన్నారు సగం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సో అది తీసుకోండి సార్ బాగుంటుంది అక్కడ మంచి బె బెస్ట్ పాలసీ ఉందని చెప్పాము ఓకే అన్నాడు జూలైలో మీటింగ్ పెడతానని ఇంతవరకు పెట్టలేదు ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు మేము అదేంటే రాజకీయ కారణాలతోటి ఆలోచిస్తున్నాడా మరి ఏంది మేము జీవన్రెడ్డి గెలిపేయండి నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పినా మరి గెలిపేలేదని ఆలోచిస్తున్నాడా తెలుస్తలేదు ఏదైనా మళ్ళీ మేము జూలై తర్వాత ఈ సెప్టెంబర్ తర్వాత డెఫినెట్గా దీని మీద మళ్ళీ పెద్ద ఉద్యమం చేస్తాం ఓకే గల్ నాకు రెండు జీవితంలో రెండు లక్ష్యాలు ఒకటి పసుపు బోర్డు రెండవది గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఈ రెండింటి కోసం నా సగం జీవితము సగం జీతము సగం ఇన్కము ఖర్చు పెట్టి మీ సొంత పరిచయా నేను సొంతమే ఇది ఓన్లీ స్వచ్ఛందంగా మేము ఏం చేసేది నేను ఎవరిని అడుగుతాను నాకు అంతో ఇంతో ఆదాయం ఉంది కాబట్టి నాకు వచ్చేదాంట్లో ఖర్చు పెడుతూ దీన్ని కొనసాగిస్తూనే ఉన్నా డెఫినెట్గా ఈ రెండింటి కూడా సాధ్యమవుతాయి ఒకటి ఆల్రెడీ గెజిట్ వచ్చింది పసుపు బోర్డు రెండోది సీఎం స్వయంగా ఒప్పుకున్నాడు